ఫాక్స్ న్యూస్. జగిత్యాల జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. ముఖ్య నేతలంతా పచ్చ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత సమక్షంలో గులాబీ పార్టీలో చేరుతున్నారు. లైవ్ చూద్దాం. నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేసి జగిత్యాల జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న పార్లమెంట్ సభ్యురాలుగా ఉండడానికి జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు అన్న సంజయన్న గారి ఆధ్వర్యంలో మరియు మా సొంత మండలమైన మల్యాల మండలం చప్పదండ నియోజకవర్గ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నారు. నాతో పాటు మా జిల్లా కమిటీ మరియు కౌన్సిలర్స్, ఉపాధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా నన్ను నమ్మి నాతో పాటు పార్టీలో చేరి జగిత్యాల జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సాదర స్వాగతం పలికిన టీఆర్ఎస్ ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లా ప్రధానంగా వ్యవసాయము, గల్ఫ్ రెండింటి మీద ఆధారపడింది కాబట్టి మరింతగా వీటి మీద దృష్టి పెట్టి ఉన్నతమైన జీవన విధానాన్ని కొనసాగించే విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కృషి చేస్తారని, అందుకు తప్పనిసరిగా నా వంతుగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తగా ఏ రోజు పనిచేస్తానని మరొకసారి మనవి చేస్తూ ధన్యవాదాలు. సాగరన్న గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా జగిత్యాల పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు, మరి వారి యొక్క సతీమణి బాల్య లత గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. వారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్. అందరు మాట్లాడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మరి గుర్తెరిగి ఈనాడు తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉంటూ తెలుగుదేశం పార్టీని మరి రాజీనామా చేస్తూ నేను, నా భార్య బాల్య లత గారు, 29వ వార్డు కౌన్సిలర్ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు ఆనందంగా ఉంది. గౌరవ పార్లమెంటు సభ్యురాలు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు మరి అన్న సంజయన్న గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా గౌరవ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక ముందు నుండి నేను టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా ఉండి మరి నేను గత 20 సంవత్సరాలుగా దళిత సంఘాలలో పనిచేస్తూ మరి దళితుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఇటు పార్టీకి అటు సామాజిక వర్గానికి కూడా అందుబాటులో ఉండి మరి నేను ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా మరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కూడా ఈ రోజు నుంచే నేను అందుబాటులో ఉండి ఎప్పటికీ కూడా ఒక అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జగిత్యాల మరి నియోజకవర్గంతో పాటుగా వారి యొక్క పార్లమెంటు అభ్యర్థి కోసం కూడా మా శక్తి వంచన లేకుండా కృషి చేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలను, అదేవిధంగా అట్టడుగు ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా ఏకం చేసి వారి యొక్క గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేసి మరి యొక్క కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చూసినటువంటి బాటలో మేము ప్రయాణం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నన్ను పార్టీలో ఆహ్వానించినటువంటి గౌరవ మరి పార్లమెంటు సభ్యురాలు కూడా వారికి కూడా మరొకసారి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. శంకరన్న, జగిత్యాల మండల ఎక్స్ ఎంపీపీ రాజిరెడ్డి గారు, మరు వారి యొక్క సతీమణి మాజీ జడ్పీటీసీ సత్తగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం రాజిరెడ్డి గారు. రాజరెడ్డి అన్న, ఒక్క నిమిషం మాట్లాడవలసి కావాలి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ప్రియతమ నాయకురాలు ప్రస్తుత ఎంపీ గారు
మరియు భారీ మెజార్టీతో గెలవబోతున్న కాబోయే ఎంపీ గారు వారికి మరియు భారీ మెజార్టీతో గెలిచిన మన సంజయ్ అన్న గారికి నాతో నా యొక్క నమస్సుమాంజులు. నేను ఈరోజు పార్టీలో చేరి సంజయ్ అన్న సైన్యంలో ఒక సైనికుడిగా పనిచేస్తానని పార్టీకి మరియు కవితా మేడం గారికి కవితా మేడం గారి మెజార్టీ సాధించడంలో కృషి చేస్తానని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మిత్రుడు జిల్లా గంగాధర్ గారు, వారి యొక్క అనుచర బృందం వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.